శ్రీకాకుళం స్థానిక పొడుగు నారాయణమ్మ కాలనీలో రౌడీ ముఖాలు రాంబంధు ఆధ్వర్యంలో నిర్మించిన గోడను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబిలేసు అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోడను కూల్చివేశారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలపై దృష్టి సారించామని నిర్మాణాలకు ప్లాన్ లేకుండా నిర్మిస్తే వాటిపై నగరపాలక సంస్థ చట్టరీతి చర్యలు తీసుకుని ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని నగరంలోని నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తీసుకుని నిర్మించాలని లేని ఎడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు ఏసీపీ డి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో విడిగా అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయని రాజకీయ నాయకులు పేరు చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని నీతి నిజాయితీగా చేస్తున్న విధి నిర్వహణలో అడ్డు తగులుతున్నారని బెదిరింపులకు పాల్పడుతూ మాపై ఒత్తిడి తెస్తున్నారని అయినా అనధికార కట్టడాలపై ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మాట్లాడారు